శాసనసభ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఆశావాహులతో సమావేశాల అనంతరం ఎట్టకేలకు కాంగ్రెస్ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 55 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్ పార్టీ. కుల సమీకరణలు, గెలుపు అవకాశాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించినటువంటి కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో చోటుదక్కిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా మనం భూపాలపల్లి నియోజకవర్గాన్ని గురించి మాట్లాడితే, మరి సిరులు కురిపించే సింగరేణి గనుల్లో ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరేస్తానంటున్నటువంటి గండ్ర సత్యనారాయణరావుకు మొదటి లిస్టులోనే చోటు దక్కించింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఇక ములుగుకు సంబంధించి ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్కకు చోటు దక్కింది. ఇక చర్చలు, కుల సంఘాలతో భేటీలు, ఆశావాహులతో సమావేశాల అనంతరం ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థుల తొలి జాబితాకు సంబంధించి 55 మంది పేర్లనైతే ఖరారు చేసింది. గెలుపు అవకాశాలని, అదేవిధంగా స్థానిక పరిస్థితుల్ని మరి పరిగణలోకి తీసుకొని 55 మందికి తొలి జాబితాలనైతే చోటు దక్కించింది. ఒకసారి నియోజకవర్గాల వారిగా చూద్దాం అభ్యర్థుల 55 మందికి సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను. బెల్లంపల్లి నుంచి గడ్డం వినోద్ కుమార్ కు చోటు దక్కించింది. అదేవిధంగా మంచిర్యాల నుంచి ప్రేమ్ సాగర్, నిర్మల్ నుంచి శ్రీహరిరావు, అదేవిధంగా ఆర్మూరు వినయ్ కుమార్ రెడ్డి, బోధన్ సుదర్శన్ రెడ్డి, బాల్కొండ సునీల్ కుమార్ ముత్యాల, అదేవిధంగా జగిత్యాల జీవన్ రెడ్డి, ధర్మపురి నుంచి అడ్డూరి లక్ష్మణ్ కుమార్, అదేవిధంగా రామగుండం నుంచి రాజ్ ఠాకూర్, ఇక మంత్రికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు, పెద్దపల్లి నుంచి విజయ రమణారావు, అదేవిధంగా వేములవాడ ఆది శ్రీనివాస్, మానుకొండూరు కవ్వంపల్లి సత్యనారాయణ, అదేవిధంగా మెదక్ సంబంధించి మనం మాట్లాడుకుంటే మెదక్ నియోజకవర్గంలో మైనంపల్లి రోహిత్ కు చోటు దక్కించింది. అదేవిధంగా ఆందోళనకు సంబంధించి దామోదర రాజనరసింహ, జహీరాబాద్ ఏ చంద్రశేఖర్, సంగారెడ్డి జగ్గారెడ్డికి చోటు దక్కించింది. అదేవిధంగా మేడ్చల్కు సంబంధించి తోటకూర వజ్రీస్ యాదవ్, మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, గజ్వెల్ నర్సారెడ్డి, అదేవిధంగా కుత్బుల్లాపూర్ నుంచి హనుమంత్ రెడ్డికి, అదేవిధంగా ఉప్పల్లో పరమేశ్వర్ రెడ్డికి మొదటి లిస్టులో చోటు దక్కింది. అదేవిధంగా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి భీమ్ భరత్, పరిగి నియోజకవర్గానికి సంబంధించి రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ గడ్డ ప్రసాద్, ముషిరాబాద్ అంజన్ కుమార్ యాదవ్, మలక్పేట షేక్ అక్బర్, అదేవిధంగా సనత్ నగర్ కు సంబంధించి నీలిమ, నాంపల్లి నుంచి ఫిరోజ్ ఖాన్, కార్వాన్ నుంచి మహమ్మద్ అల్ హజ్రీ, అదేవిధంగా గోష్మహల్ నియోజకవర్గానికి సంబంధించి మోగిలి సునీత, చాంద్రాయనగుట్ట నుంచి బోయ నగేష్, యాకత్పురా నుంచి రవిరాజ్కు చోటు దక్కింది. అదేవిధంగా బహదూర్పూర్ నియోజకవర్గానికి సంబంధించి రాజేష్ కుమార్, సికింద్రాబాద్కు సంబంధించి సంతోష్ కుమార్కు చోటు దక్కింది. ఇక కొడంగల్కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తొలి జాబితాలో సీటు దక్కింది. అదేవిధంగా గద్వాల్ నుంచి సురిత తిరుపతయ్య, ఇక ఆలంపూర్ నుంచి సంపత్ కుమార్, నాగర్ కర్నూలు నుంచి కూచుకుల్ల రాజశేఖర్ రెడ్డి, అచ్చంపేట నుంచి వంశీకృష్ణ, కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి, షాద్నగర్ నుంచి శంకరయ్య, అదేవిధంగా కొల్లాపూర్కు సంబంధించి జూపల్లి కృష్ణారావుకు, నాగార్జున సాగర్ నుంచి జయవీర్ రెడ్డి, అదేవిధంగా హుజూర్నగర్కు సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది. ఇక కోదాడకు సంబంధించి వారి సతీమైనటువంటి ఉత్తమ్ పద్మావతి రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి 2 సీట్లను కేటాయించిందని చెప్పుకోవచ్చు. ఇక నల్గొండకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకిరేకల్ నుంచి వేముల వీరేశం, ఆలేరు బీర్లా ఐలయ్య, అదేవిధంగా ఘన్పూర్ నుంచి సింగాపురం ఇందిర, నర్సంపేట నుంచి దొంతి మాధవరెడ్డి, ఇక మదిరా నుంచి బట్టి విక్రమార్క, భద్రాచలం పోదం వీరయ్య, ఇక ములుకు సంబంధించి సీతక్క అయితే, ఇక భూపాలపల్లి నియోజకవర్గానికి సంబంధించి గండ్ర సత్యనారాయణరావు. మొత్తానికి శాసనసభ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ అయితే మరి గెలుపు గుర్రాలనైతే ఇప్పుడు ప్రకటించింది. ఇక మిగతా 2వ దఫ లిస్టును మాత్రం మరికొన్ని రోజుల్లోనే, అంటే 2-3 రోజుల్లోనే విడుదల చేసేటటువంటి అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఇక వామపక్ష పార్టీలతో పొత్తులకు సంబంధించి కూడా మరి నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి.